బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రధాన అంటే అసలు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాలకి న్యాయం జరగాలనేటువంటి దాంట్లో అందుకని ఈక్వాలిటీ అనేటువంటి ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఈనాడు ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో అసమానతలు ఉన్నాయి, అదేవిధంగా మనం చూస్తే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్లో అసమానతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశం చేశారు. ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశం చేస్తే నష్టపోయేది ఎవరు? సరి అయినటువంటి అర్థ సౌకర్యాలు లేకపోయినా నష్టపోయేది బలహీన వర్గాలు. మనం స్ట్రాంగ్ గ్రూప్ అని చెప్పుకుంటాం, గ్రూప్ అయితే స్ట్రాంగ్ గ్రూపే. 2/3 లెజ ఉన్నటువంటి పాపులేషను ఈనాడు ఏ విధమైనటువంటి అవసరాలకి నోచుకోకపోతే ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనేటువంటిది దీని యొక్క ప్రభావం. అంతేత ఎడ్యుకేషన్లో మనకు సమానత్వం లేదు, మనం చేయలేదు. అదేవిధంగా లేడీస్ చూసుకున్నంత జెండర్ ఈక్వాలిటీలో కూడా అదే ఉంది. అంతేత సమానత్వం ఎడ్యుకేషన్ లేదు, ఆరోగ్య పరిరక్షణలో మనకు సమానత్వం లేదు. ఈనాడు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేత ఈ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది అందరినీ కూడా, బలహీన వర్గాలని. అంతేత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జనరల్ పాలిటిక్స్ అని కాదు, మనం ఇన్ని వందల సంవత్సరాలకి ఇంకా మనం బలహీన వర్గాలని మనం చెప్పుకుంటున్నామంటే మనకు అధికారం అయినటువంటి సరి అయినటువంటి అధికారాలు లేకపోవడం, అధికారంలో మనకు భాగస్వామ్యం లేకపోవడం, ఆ విధంగా మనల్ని మంచిగా చూసింది ఒక్క తెలుగుదేశం పార్టీ. మన రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే మనకు కూడా గుర్తింపు వచ్చింది. సంక్షేమ పథకాల్లో కానీ రాజకీయం కానీ ఇదంతా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును కూడా తుడిచివేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకనే మీరు అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా. ఇంచేదంటే మనం మొన్న నష్టపోయాం, మళ్ళీ నష్టపోకూడదు. నష్టపోతే అంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటే సామాజిక న్యాయం దెబ్బతింటుంది, సామాజిక న్యాయం దెబ్బతింటే మనందరికీ అంటే మాకంటే కాదు మన వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం వీఆర్ ఏ స్ట్రాంగ్ గ్రూప్ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. సర్వనాశనం అవుతున్నాయి, వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్నే భ్రష్టు పట్టించేటువంటి ప్రభుత్వం ఈనాడు ఉంది. దాన్ని భ్రష్టు పట్టిస్తే ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతుంది, ప్రజాస్వామ్యం భ్రష్టు పడితే సామాజిక న్యాయం భ్రష్టు పడుతుంది. అంచేత అందరికీ కూడా దానివల్ల నష్టపోయేదే అందరూ కూడా పేద కుటుంబాల వాళ్ళు, పేదవాళ్ళు నష్టపోతారు. అందుకనే మనం పేదవాళ్ళ తరఫున అందరం కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలు, ప్రధానమైనటువంటి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆశయాలతో పాటు చంద్రబాబు నాయుడు గారి కృషి మనకన్నీ కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నారు. మన అదృష్టం అంటే ఇద్దరు కూడా ఇంపార్టెంట్ లీడర్స్, మంచి లీడర్స్ మనకు దొరికారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం, వీళ్ళిద్దరు కూడా ఏ విధమైనటువంటి కృషి చేస్తారో మనందరికీ తెలుసు. అంతేత మన బలహీన వర్గాలన్నీ కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఓబీసీస్ కానీ, అదేవిధంగా ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ మనకి భవిష్యత్తు మనుగడ ఉండాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ శరణ్యం అనేది కూడా ఇది సందర్భంగా మనం చేస్తూ తెలియజేస్తాం.